తెలంగాణ సాయుధ పోరాట సంస్మరణ వారోత్సవాలను ఈ నెల 10 నుండి 17 వరకు గ్రామ గ్రామాన నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. దొరల జమీందారుల నైజాం రజాకార్ల ఆగడాలను తిప్పికొట్టి తెలంగాణను విముక్తి కల్పించిన చరిత్ర కమ్యూనిస్టులదే అన్నారు. ఈ చరిత్రను నేటి పాలకులు వక్రీకరిస్తూ నేటి తరాలకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద దేశ స్వాతంత్ర సమరయోధులు దొడ్డి కొమరయ్య ఇప్పకాయల నరసయ్య స్తూపానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. ఈ నెల 15న బైరాన్పల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న అమరవీరుల సంస్మరణ సభ జయప్రదం చేయాలని కోరారు. నాడు భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి దొడ్డి కొమరయ్య తొలి అమరుడయ్యారన్నారు. ఇంకా ఈ ప్రాంతంలో అనేక మంది నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందారని, కమ్యూనిస్టుల పోరాటం వల్ల తెలంగాణలో 10,000 ఎకరాల భూములు పేదలకు పంచబడ్డాయన్నారు. నాడు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది వీరమరణం పొందారని, వీరంతా కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో జరుపుతున్నాం. ఈరోజు సాకలైలమ్మ వర్ధంతిని ఘనంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవటం జరిగింది జిల్లా వ్యాప్తంగా. అదేవిధంగా బైరాంపల్లిలో 15వ తారీఖు నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల సంస్మరణ సభను జరుపుతున్నాం. దానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు, అలాగే కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చుక్క రాములు గారు ఈ సభకు హాజరవుతున్నారు. అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కామ్రేడ్స్ బైరాంపల్లి బహిరంగ సభకు రాబోతున్నారు, రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నది ఎర్రజెండా. ఆ పోరాటంలో తెలంగాణ వ్యాప్తంగా రజాకర్లకు వ్యతిరేకంగా, దున్నేవానికి భూమి కావాలని, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా విముక్తి పోరాటం కోసం జరిగినటువంటి పోరాటంలో ఎర్రజెండా నాయకత్వంలో 4,000 మంది మృతవీరులు అయినటువంటి పరిస్థితి ఉంది.